మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె శ్రీజ వివాహంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయన అల్లుడు కళ్యాణ్దేవ్ గురించి చాలా కేర్ తీసుకుంటారని మొదట్లో అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే అల్లుడు హీరోగా విజేత అనే సినిమా తీశారు. మెగాస్టార్ వెన్నుదడ్డుతో బయట నిర్మాత ఈ సినిమాను తీశారు. ఆ సినిమాకు ప్రమోషన్ లో భాగంగా సినిమా విడుదలయ్యాక తన సినిమా విజేతతో కంపేర్ చేస్తూ చిరంజీవి పాజిటివ్ గా మాట్లాడారు. ఇక ఆ సినిమా తర్వాత రెండో సినిమా కళ్యాణ్దేవ్ హీరోగా సూపర్ మచ్చి విడుదలైంది. ఈ సినిమా ఎప్పుడు మొదలైందో ఎప్పుడు విడుదలైందో కూడా తెలియకుండా జరిగిపోయింది. విడుదలకు కరోనా వల్ల బ్రేక్ పడుతుందని అనుకున్నారు, కానీ నిర్మాతల ఒత్తిడి మేరకు సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో విడుదల చేశారు. కనీసం చిత్ర ప్రమోషన్ కూడా నిర్మాతలకు ముందుకు రాలేదు. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి పట్టించుకోకపోవడమే. దీనికి కారణం గత కొంతకాలంగా కళ్యాణ్దేవ్ ప్రవర్తనలో మార్పులు రావడంతో శ్రీజ కూడా దూరంగా పెట్టిందని తెలుస్తోంది. శ్రీజ కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనిదెల ప్రొడక్షన్ సినిమాలకు వ్యవహరిస్తోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ కూడా నిర్మాతకు వ్యవహరిస్తోంది. కానీ ఎక్కడా కళ్యాణ్దేవ్ ప్రస్తావన రాలేదు. ఆయన్ను సినిమా ఏదైనా వేషం కూడా వేయించవచ్చు, కానీ కళ్యాణ్దేవ్ చెప్పింది వినడని, తను వ్యక్తిగత స్వేచ్ఛకు అలవాటు పడ్డాడని టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. ఇక నిన్ననే శ్రీజ కొనిదెల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది మరింత ప్రచారం జరిగింది.